విశాఖ నర్సీపట్నంలో పోలీసులు అధికారులు వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు అధికారులు తమ విధులను పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ విమర్శించారు. ఆయన గురువారం గోల్కొండ మండలం చీడిగుమ్మాల పాకలపాడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ మద్దతు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎటువంటి తప్పులు చేయకపోయినా నిర్దాక్షిణ్యంగా కేసులు మోపి తెలుగుదేశం నాయకులను అరెస్టులు చేస్తున్నారన్నారు. వైసీపీ 21 నెలల పాలనను చంద్రబాబు హయాంలో మంజూరైన పథకాలకు రంగులు వేయడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే కాకుండా నిత్యావసర సరుకులు కొనలేని స్థితిలో పేద మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబు, గోల్కొండ మండలం పార్టీ ప్రతినిధి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 21 నెలలు అయింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కనీసం రైతులకు కానీ పేదలకు కానీ మధ్యతరగతి వారికి కానీ ఏ విధమైన సహాయం చేయకుండా కనీసం రోడ్లు కానీ కాలువలు కానీ మరుగుదొడ్లు కానీ ఏమి కట్టకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నర్సీపట్నం నియోజకవర్గంలో మా గురువు గారు అయ్యన్నపోత్రులు గారు ఎన్నో కోట్లు వెచ్చించి బ్రహ్మాండమైన రోడ్లు వేసి ఇవన్నీ చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టించిన చిట్కో ఇళ్ళకి ఈ వైసీపీ రంగులు, అలాగే వీళ్ళు ఏ పని చేసినా సరే గొడవలు తెచ్చుకోవడానికే చూస్తున్నారు, కానీ ఏమి కూడా అభివృద్ధి చేయటం లేదు. 21 నెలల్లో కనీసం ఒక రోడ్డు కానీ డ్రైన్ కానీ కట్టలేని అన్యాయమైన పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఉన్నారు. ఎంతసేపు మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేస్తే, పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తే భయం పడతారు అనుకున్నారు. కానీ కార్యకర్తలందరూ మీరు చేస్తున్న నికృష్ట చర్యలకు తిరగబడి తెలుగుదేశం మద్దతుదారులందరినీ కూడా మంచి మెజార్టీలతో గెలిపించుకుంటారు. ఏం చేశారు అసలు మీరు అభివృద్ధి చెప్పండి? ఏమీ లేదు. మా తాలూకా స్కూళ్ళకి అభివృద్ధి చేసిన స్తంభాలకి, స్కూళ్ళకి, మరుగుదొడ్లకి అన్నిటికీ మీరు రంగులు వేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయలేకపోతున్నారు. అంతేకాదు, ఈరోజు తెలుగుదేశం మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని భయంపించి లాక్కి వెళ్ళిపోయి దాచిపెట్టి పంచాయతీలు బలవంతంగా చేయడానికి ఇచ్చేస్తున్నారు. మీకు 90% పంచాయతీలు వస్తాయని చెప్పుకునే ధైర్యంతో మాట్లాడిన మంత్రులు ఎందుకు భయం పడుతున్నారు? ఎందుకు కేసులు పెడుతున్నారు? మీకు ఏమైనా తత్వా దమ్ము ఉంటే రండి, ఎలక్షన్లో తెలుసుకుందాం. మీ పరిస్థితి అందరూ కూడా గమనించారు, ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఈ 21 నెలల్లో నాడు నేడు చూసిన అన్నీ పెరిగిపోయి, డీజిల్, పెట్రోలు, వంట నూనెలు, కాయగూరలు, పప్పులు అన్నీ కూడా రోజు డీజిల్, పెట్రోల్ అయితే 3 రోజులు దానివల్ల రవాణా ఛార్జీలు పెరిగిపోవడం, రేట్లు పెరిగిపోవడం. ఎప్పుడు 3 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అంటారు, ఇసుక ఫ్రీయా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళ, లేకపోతే గవర్నమెంట్ అంటారు, ఏది చేయలేన అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వమే. ఈ వైసీపీ అంత దిగజారిపోయి రాజకీయం చేస్తున్నారు, కానీ ఏ విధమైన అభివృద్ధి చేయలేదు. రండి, ప్రజల గాలి తెలుగుదేశం మద్దతుదారుల వైపు నడుస్తుంది. రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో తెలుగుదేశం మద్దతుదారులు మంచి మెజారిటీతో అందరూ కూడా గెలుస్తారు. మీ అరాచక పాలకు స్వస్తి పలికి ఇప్పటికైనా మారి ఈ కేసులు పెట్టడాలు, ఈ దౌర్జన్యం చేయడాలు ఏమిటండి? మొన్న కాక ఈ మూడు నెలలంతా హిందూ దేవాలయాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టలేదు. తిరిగి ఎగతాళిలా ఏంటి, 3 సింహాలంటే ఎండే కదా ఏమాత్రం రాగేగా చేస్తారని ఆ ఎటకారపు మంత్రి దేవాదాయ మంత్రి మాట్లా ఏమన్నా అర్థం ఉందా? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ పాలకులు ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు మైనార్టీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, అన్ని కులాల మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని, కార్యకర్తలు, మా కార్యకర్తలు కొట్టడం ఏంటి? వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తిరిగి వాళ్ళ మీద కేసులా? చాలా అన్యాయం. పోలీసు వారు కూడా వన్ సైడ్ ప్రవర్తిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తుంది. మీరు రిటైర్ అయ్యేదాకా ఉద్యోగం చేయాలి కాబట్టి మీరు పద్ధతి ప్రకారం చేయకపోతే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చాలామంది అధికారులు ఇవాళ వైసీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, భయం పడిపోయి ఇవాళ అసెంబ్లీ రౌడీలో సినిమాలాగా
రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులందరికీ ఓట్లేసి మీ వైసీపీ పార్టీకి, మీ మంత్రులకి, మీ నాయకులకి గుణపాఠం చెప్తారని నేను తెలియపరుస్తున్నాను.